ప్రేక్షకులకు నమస్కారం. సాంస్క్రిట్ దివాస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇందులో భాగంగా మనతో పాటు ఉన్నారు వేద పాఠశాల ఉపాధ్యాయురాలు కిరణ్ మై గారు. సాంస్క్రిట్ భాష యొక్క గొప్పతనం గురించి తనని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? ముందుగా సాంస్క్రిట్ దివాస్ శుభాకాంక్షలు. థ్యాంక్స్ మేడం, ధన్యవాదాలు. మనం చూస్తే సాంస్క్రిట్ అనేది అసలు ఒక గొప్ప భాష. మన ఋషులు అప్పట్లో అందరు కూడా సంస్కృతమే మాట్లాడే వాళ్ళంట కదా. కానీ ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ సంస్కృత భాష అనే దానికి ప్రాధాన్యం చాలా తగ్గిపోతుంది? సంస్కృతం అనేది ముందు దేవ భాష అనేవాళ్ళు దాన్ని. సంస్కృత భాషనే దేవ భాష అంటారు. దాన్ని దేవనాగరి లిపిలో రాసేవాళ్ళు. ఇప్పుడు మనం పూజలు కానీ, పునస్కారాలు, ఏమైనా వ్రతాలు, నోములు అన్నీ నోచుకోవాలన్నా, గుళ్ళో పూజ అర్చన అవి చేయాలన్నా అంతా కూడా సంస్కృతంలోనే, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ, ఉచ్చారణ, భాష అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఎందుకో మరి సంస్కృత భాషని ముందుకు తీసుకురావడానికి ఎందుకో మరి ఆలోచిస్తుందో మాకు కూడా అర్థం కావట్లేదు. సంస్కృత భాషని బాగా ఇంకా అభివృద్ధి చెందించడం వల్ల మనకే ప్రయోజనం. మన పిల్లలకు కానీ వాళ్ళ ఉచ్చారణ కరెక్ట్గా ఉంటుంది. ఏ భాషలో కూడా ఏది కరెక్ట్గా అనిపించదు. ఇప్పుడు మలయాళం కానీ, తమిళ్ కానీ ఏదో నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ సంస్కృతంలో భాష అనేది ఉచ్చారణ పరంగా చాలా క్లీన్ భాష, నీట్గా ఉంటుంది అన్నమాట. పిల్లలకు కూడా ఈజీగా నేర్చుకుంటున్నారు ఎంతో. ఇప్పుడు మా స్కూల్లో కూడా ముస్లిం పిల్లలు అందరూ ముస్లిం పిల్లలే. వాళ్ళంతా కూడా అందరూ కూడా సంస్కృతాన్ని ఫస్ట్ కొంచెం కష్టపడినా కూడా తర్వాత బాగా అలవాటు చేసుకొని సంస్కృతంలో శ్లోకాలు చెప్పడం కానీ, అలాగా భగవద్గీత శ్లోకాలు చెప్పించడం కానీ, సంస్కృతంలోనే రాయడం కానీ అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ మ్యామ్, సంస్కృతం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తారా? సంస్కృత దినోత్సవం కానీ శ్రావణ పౌర్ణమిని సంస్కృత దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ రోజు జరుపుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు ఉన్నాయి. అవి ఏంటి అంటే, రాఖీ పండుగ రోజు ఎందుకు జరుపుకుంటారు అంటే, మామూలుగా రాఖీ పండుగ రోజు ఋషులు అందరూ కూడా కలిసికట్టుగా అలా ఉంటారు. వాళ్ళు దానికి ప్రతీకగా సంస్కృత దినోత్సవం జరుపుకుంటారు. అలాగే మన సంస్కృతానికి ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ అని పాణిని అని ఒక వ్యాకరణ కర్త ఉన్నాడు. ఆయన పాణిని, ఆయన అష్టాధ్యాయి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఆయన జన్మదినం అన్నమాట శ్రావణ పౌర్ణమి రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంస్కృత దినోత్సవం జరుపుకుంటారు. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు అంతకుముందు పండితులు, ఋషులు వాళ్ళంతా కూడా ఈ యజ్ఞోపవీతాలు అని ఉంటాయి. ఆ యజ్ఞోపవీతాలను సంవత్సరానికి ఒక్కసారి మారుస్తారు. అది శ్రావణ పౌర్ణమి రోజు మారుస్తారన్నమాట. అలా మార్చి, పూర్వకాలంలో ఏంటంటే గురుకులాల్లో పిల్లలందరూ చదువుకునేవాళ్ళు కదా, అలాగ మార్చుకొని గురుకులాలకు పోయి వేద అధ్యయనాన్ని ప్రారంభిస్తారు. ఫస్ట్ మొట్టమొదటిగా ప్రారంభించేది ఆ రోజు అనమాట. అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకొని, అంటే ఫస్ట్ వచ్చే వాళ్ళకైతే స్టార్ట్ చేసి, దాన్ని స్టార్ట్ చేసి అలా వేసుకొని తర్వాత వేద అధ్యయనాన్ని ప్రారంభించేవాళ్ళు. అలా అప్పుడు దాన్ని మనం సంస్కృత దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో వచ్చే రెండవ శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాం. డేట్తో సంబంధం లేకుండా, డేట్తో సంబంధం ఉండదు. శ్రావణ పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో, ఏ డేట్ వస్తుందో అదే మనకి సంస్కృత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అండ్ మీరు చెప్పినట్టు ఈ వేదాలు ఇవన్నీ నేర్చుకుంటే ఈ సాంస్క్రిట్ లో పిల్లలకు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచే ఉండాలి ఇవన్నీ కూడా. అందుకే ప్రతి స్కూల్లో కూడా భగవద్గీత ఒక అధ్యాయం గానా నేర్పిస్తూ ఉంటాయి పిల్లలకి. వాటికి ఆ అధ్యాయంలో ఉండేటువంటి అర్థాలు, ఆ శ్లోకాలు అర్థాలు అవి చెప్పుకుంటూ వస్తే ఎవరో ఒక 10 మందిలో కనీసం ఒక 2-3 మారే ఛాన్స్ అయితే వస్తుంది. భారతదేశస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతి స్తత. అంటే భారతదేశం యొక్క ప్రతిష్ట దేంట్లో ఉంది అంటే సంస్కృత భాషలో ఉంది, సంస్కృతిలో ఉంది. అంటే సంస్కృత భాషలో ఏంటి అంటే, అదే ఏంటి తప్పు, ఏది రైటు, మనం ఏది చేస్తే ఏది మనం ముందరికి వెళ్తాము అనేదంతా కూడా మన సంస్కృత భాష ఉచ్చారణ. అసలు సంస్కృతం మాట్లాడడం వల్ల కూడా కొన్ని జబ్బులు రావని కూడా ఆర్యోక్తి ఇదంతా కూడా. అంటే ఇంతకుముందు చెప్పాలి, బీపీ, షుగర్లు రావు. సంస్కృత భాష ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ మన నాభి ఉంది కదా, ఆ నాభి నుంచి ఉచ్చారణ వస్తుంది. సంస్కృత భాష కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, శివుడు డమరుకం వాయిస్తాడు కదా, అక్కడి నుంచి వచ్చాయి పదాలు. 14 సూత్రాలు వచ్చాయి. ఐ ఉండ్రు లుకు ఏం అట్లాంటివి కొన్ని పదాలు ఉన్నాయి, 14 పదాలు ఉన్నాయి. మహేశ్వర సూత్రాలు అంటారు వాటిని. ఆ మహేశ్వరుడు యొక్క డమరుకం నుంచి వచ్చినటువంటి ఆ శబ్దాల ద్వారా ఈ సంస్కృతం పుట్టిందనమాట. అంటే ఇంతకుముందు బ్రహ్మ మనకి సంస్కృత భాషని ఋషుల రూపంలో అందించాడు మనకి. కాబట్టి ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా
మనకి సంస్కృతంలోనే ఉన్నాయన్నమాట. కాబట్టి సంస్కృతాన్ని మనం చదువుకోవడం వల్ల మనకి ఎటువంటి రోగాలు కానీ ఏముండవు, మంచి ఉచ్చారణ భాష, అలాగే సమాజంలో ఎలాగుండాలి, ఎవరితో ఎలాగుండాలి, ముఖ్యంగా ఏ నేరం చేయడం వల్ల ఏ శిక్ష వస్తుంది మనకి అనేది అంతా కూడా మనకి బాగా అర్థమవుతుంది. అలాగే మన అలాగే సంస్కృతి, అలాగే మన ఆచార వ్యవహారాలు. ఇప్పుడు మనంతా వెస్టర్న్ కల్చర్కి బాగా పార్టీలు అవన్నీ అలవాటు పడిపోయాము. అలా కాకుండా మన సంస్కృతాన్ని చదువుకోవడం వల్ల మన సంస్కృతిని కూడా కాపాడుకోగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యామ్, మీరు ఎంతకాలం నుంచి ఈ సాంస్క్రిట్ ఉపాధ్యాయురాలుగా? నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను మేడం. 2014లో స్కూల్లో జాయిన్ అయ్యాను. 2014 ఈ 2024 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 11 ఏడుకి అడుగు పెడుతున్నాము. అందరికీ సంస్కృతం చెప్పడం, అసలు సంస్కృతం చదువుకోవడం, ఏం చదివేటప్పుడు కూడా అదేం సంస్కృతం, అదేం భాష, అసలు మీకేం ఉద్యోగం వస్తుంది, అది ఎక్కడ వినలేదే, ఎందుకు చదువుతున్నారు, పిచ్చి లాంగ్వేజ్, పిచ్చి భాష చదువుతున్నారు అనేటువంటి అన్న వాళ్ళు అయితే బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మాకు ఆ సంస్కృతమే మాకు తిండి పెడుతుంది, నాకు నా కుటుంబానికి. ఆ సంస్కృతం చదవడం వల్లనే నేను ఇప్పుడు మంచి ఒక టీచర్గా, ఉపాధ్యాయురాలుగా ఒక పేరు ఉంది నాకు, టీచర్, గవర్నమెంట్ టీచర్గా. ఒకప్పుడు ఏంటంటే ఏం భాష అదిగా అంటే, మేము చదివిందంతా కూడా మొత్తం సాంస్క్రిట్ మీడియమే సాంస్క్రిట్. మేము సాంస్క్రిట్లోనే మాట్లాడతాం, ఎందుకంటే తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది. అక్కడ దేశంలో నుంచి వచ్చే, నలుమూలల నుంచి వచ్చే, ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు అక్కడ చదువుకోవడానికి. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ఏంటి కామన్ అంటే సాంస్క్రిట్. అంటే మలయాళం వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరికీ కామన్ లాంగ్వేజ్ ఏంటంటే అక్కడ సాంస్క్రిట్. దాంట్లో మేము మాట్లాడుకునేవాళ్ళం కాబట్టి మాకు అంతా ఇప్పుడు సాంస్క్రిట్లోనే మాట్లాడతాం మేము. కాబట్టి అక్కడ చదవడం వల్ల, అందరితో అలా మాట్లాడుతూ ఉండడం వల్ల మాకు సాంస్క్రిట్ మాట్లాడడం, చదవడం అన్నీ బాగా. ఇప్పుడు లలితా సహస్రనామాలు కానీ, మన పూజలు కానీ, మాకేమి పూజారు కూడా అవసరం, మేమే చేసేసుకుంటాం పూజలు, వ్రతాలు, నోములు అవన్నీ. చాలా వరకు ఏంటంటే ఒక తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ, అంటే మిగతా సబ్జెక్ట్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం నేర్చుకుంటే మనకు ఒక మంచి జాబ్ వస్తుంది, మనం ఎక్కడన్నా సెటిల్ అవ్వగలుగుతాం అన్న ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది. బట్ సాంస్క్రిట్ నేర్చుకుంటే వీటికి సంబంధించి కూడా, అంటే ఈ భాషకు సంబంధించి కూడా మనం ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అండ్ అలాగే ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, పోనీ మన దేశంలో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఈ భాష ముందుకు, అంటే పనికొస్తుందంటారా? ఖచ్చితంగా పనికొస్తుంది. మన భారతదేశంలో పోయినా, మన భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో కూడా సంస్కృతాన్ని ఎక్కువ చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా అంతగా పట్టించుకోవడంలో, మిగతా దేశాలు సామూహికంగా భగవద్గీత శ్లోకాలు పఠించడము, అందరూ కలిసి భగవద్గీత పూజలు, తర్వాత నోములు, వ్రతాలు అన్నీ కూడా సంస్కృతంలోనే చేసుకుంటున్నారు. మన మోడీ గారు కూడా ఇట్లాగే ఏమైనా వెనకబడినటువంటి పుస్తకాలు, గ్రంథాల ద్వారా కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా సంస్కృతం చదవడం వల్ల, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా కదా, సంస్కృతంలో ఏంటి అసలు ఇదేం భాష, మా ఇంటర్ని ఏమంటారంటే, మా మేము చదివేటప్పుడు ప్రాక్షాస్త్రి అనేవాళ్ళు. ప్రాక్షాస్త్రి అదేంటి అసలు, అదేమి కోర్సు, ఎంపీసీ, బైపీసీ అవి కదా ఉంటాయి అని అనేవాళ్ళు. మాది ప్రాక్షాస్త్రి, మా సాంస్క్రిట్లే అంటే ఏం అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అది చదవడం వల్లనే మేము ఇప్పుడు ఇలా టీచర్గా ఉండి 10 ఏళ్ళు ఉద్యోగంలో చేస్తూ 11 ఏడుకి అడుగు పెట్టాం మేము. అండ్ మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ మనకి సంస్కృతం నేర్చుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అండ్ మన జిల్లాలో చూస్తే ఈ వేద పాఠశాలలు అనేవి ఎన్ని ఉన్నాయి? మన జిల్లాలో చూస్తే మా స్కూల్ ఒక్కటే ఉంది, పాఠశాల అనేది మా పాఠశాల ఒకటే ఉంది, మూలాపేటలో వేద సంస్కృత ఉన్నత పాఠశాల. మా పాఠశాల ఏంటంటే 3వ తరగతి నుంచే సంస్కృతం ఉంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏంటంటే 100 మార్క్స్కి ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మార్కులకు ఉంటుంది. ఖచ్చితంగా సంస్కృతంలోనే రాయాలి, సంస్కృతంలోనే చదవాలి, మొత్తం ఇంకా సంస్కృతమే ఉంటుంది. అండ్ హిందీ వచ్చిన వాళ్ళకి సంస్కృతం చాలా ఈజీ అంటుంటారు, మరి ఇది నిజమేనా? అంటే హిందీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే లిపి ఒకటే, రెండు దేవనాగరి లిపినే, కానీ లాంగ్వేజ్, భాష అనేది మాత్రం ఖచ్చితంగా పూర్తిగా వేరు, మొత్తం వేరు. అంటే మాట్లాడడం వేరే, దానికి అర్థాలు వేరే, భావాలు వేరే, తర్వాత రాసేది మాత్రమే దేవనాగరి లిపి. అంటే హిందీ కూడా దేవనాగరి లిపి, ఇది దేవనాగరి లిపి. రాయడం మాత్రం, రాయడంలో కూడా ఏంటంటే హిందీలో హై హూ అలా వాడతారు, మన సంస్కృతంలో అలా ఉండదు, భవతి అలాగే అనిపిస్తుంది అనమాట. కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, మాట్లాడడంలో, ఉచ్చారణలో అంతా డిఫరెన్స్ ఉంది, కాబట్టి లిపి మాత్రం సేమ్, దేవనాగరి లిపి. అండ్ మ్యామ్, సంస్కృతంలో పద్యాలు కానీ వాటి యొక్క అర్థాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కదా, వాటి అర్థాలు అన్నీ కూడా. సో మా కోసం ఒక 2-3 పద్యాలు వాటి యొక్క అర్థాలు తెలియజేస్తారా? మనకి ఫస్ట్ మన విద్య గురించే చెప్పుకుంటాం కదా. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. విద్యా దదాతి వినయం, విద్య మనకేమిస్తుందంటే ఫస్ట్ వినయాన్ని ఇస్తుంది.
విద్య వినయాన్ని ఇస్తుంది. వినయాధ్యాతి పాత్రతాం, వినయం నుంచి మన సత్ప్రవర్తన ఇస్తుంది. వినయాధ్యాతి పాత్రతాం, పాత్రత్వ ధనమాప, సత్ప్రవర్తన నుంచి ధనం మనకి లభిస్తుంది. ధనాధర్మం తతసుఖం, ధనం నుంచి ధర్మం, ధర్మం నుంచి సుఖం. ఈ విధంగా విద్య నుంచి ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే విద్యా దదాతి వినయం, వినయాధ్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. విద్యాధనం శ్రేష్టధనం, తన్మూలం ఇతరధనం, దానేన వర్ధతే నిత్యం ధనాధర్మం తతసుఖం. విద్యాధనం శ్రేష్టధనం అంటే విద్య అన్ని విద్య అన్ని ధనాల్లో కల్లా విద్య అనేది శ్రేష్టమైన ధనం. తన్మూలం ఇతరధనం, దానికి మించిన ఇతరమైనటువంటి ధనం ఏదీ లేదు. ధనాధర్మం తతసుఖం. విద్యా దదాతి వినయం, వినయాధ్యాతి పాత్ర, విద్యాధనం శ్రేష్టధనం, తన్మూలం ఇతరధనం, దానేన వర్ధతే నిత్యం నా భారాయ ననీయతే. అంటే విద్యాధనం, విద్య అనే ధనం శ్రేష్టమైనది, దాన్ని ఇతర ధనాలతో ఏ ధనాలతో కూడా మనం పోల్చలేము. అలాగే విద్యాధనం శ్రేష్టధనం, తన్మూలం ఇతరధనం, దానేన వర్ధతే, మనం దానం చేయడం వల్ల మనకి పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఇతరులకు చెప్పడం వల్ల విద్యని మనకి ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రూప్ డిస్కషన్లో కూడా చేస్తాం కదా, అంటే మనం ఏదైనా ఒక తీసుకొని చెప్తున్నాం అనుకో, వాళ్ళకి వస్తుంది, మనకి ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం. దానేనా వర్ధతే నిత్యం, దానం చేయడం వల్ల పెరుగుతూ ఉంటుంది. వర్ధతే నిత్యం నా భారాయ నా నీయతే, నా భారాయ బరువు కానిది, మనకేం ఎక్కువ వచ్చేసిందని బరువుగా మనం ఫీల్ అవ్వాలే. నా నీయత, ఎవరు మనలోంచి ఎవరు తీసుకెళ్ళలేరు విద్య అనేటువంటి దాన్ని, మనల్ని ఎవరు తీసుకోబోలేరు. అలాగే తారానాం భూషణం చంద్ర, నరానాం భూషణం శ్రమ, ఛాత్రానాం భూషణం విద్య, శీలం సర్వస్య భూషణం. అన్ని నక్షత్రాలన్నిటికీ అలంకారం చంద్రుడు. అలాగే మానవులకు భూషణం ఏంటి అంటే శ్రమ, కష్టపడి పనిచేయడమే నిజమైన మనిషికి భూషణం అంటే అలంకారం. అంటే సోమరిపోతుగా అలా ఉండడం కంటే మనం మంచి పని చేసుకొని ఉంటే మనకి మంచి అలంకారం. అలాగే తారానాం భూషణం చంద్ర, నరానాం భూషణం శ్రమ, ఛాత్రానాం భూషణం విద్య. విద్యార్థులకు భూషణం ఏంటి అలంకారం? విద్య, చదువుకోవడం, చదువుకోవడమే అలంకారం వాళ్ళకి. శీలం సర్వస్య భూషణం, సత్ప్రవర్తన అనేది అన్నిటికీ ప్రతి ఒక్కరికి కూడా అలంకారము, మంచి నడవడిక అనేది అన్నిటికీ అలంకారము. ఈ సంస్కృతం నుంచి మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా విలువలియ్యాలి అనేది నేర్చుకుంటామన్నారు కదా, ఎగ్జాక్ట్లీ అదైతే మాత్రం నైతిక విలువలు అనేది ఖచ్చితంగా తెలుస్తాయి ఈ సంస్కృతం చదవడం వల్ల. విదేశాల వాళ్ళు మన సంస్కృతిని ఆచరిస్తున్నారు, మనం వాళ్ళ సంస్కృతిని ఆచరిస్తున్నాం. అలా మారిపోయింది. మనం ఏంటంటే మన ఆచారాలు, చీర కట్టు బొట్టు అవన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. అవును, వాళ్ళలాగా మనం తయారయ్యాము. పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకోవడము, పబ్బులు తినడం, తాగడం, ఆ కల్చర్ మనకు వచ్చేసింది. మన కల్చర్ వాళ్ళు తీసుకున్నారు, అంటే మనది బాగుందని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళ దానికి అలవాటు, ఉన్నదాన్ని పోగొట్టుకొని ఏదో లేని దాన్ని తెచ్చుకున్నట్టుగా అలా అయిపోయింది మన సంస్కృతి కల్చర్. అలాగే అయిపోయింది. అలా ఉండకుండా ఉండాలంటే ప్రతి స్కూలు స్టార్టింగ్ నుంచి కూడా, ఎలిమెంటరీ నుంచి కూడా ఇలా చిన్న చిన్న పద్యాలు కానీ శ్లోకాలు సాంస్క్రిట్వి ఇలా పిల్లల్లో పెడితే సబ్జెక్టుగా పిల్లల్లో వాటికి అర్థాలు చిన్నగా చెప్పుకుంటూ అలాగే సాంస్కృతిని డెవలప్ చేసుకోవచ్చు. మన పిల్లల్ని కూడా భావితరాలకి మంచిగా ముందుకి తీసుకోపోవచ్చు అని నా అభిప్రాయం. లలితా సహస్రనామం అంటే గాయత్రి మంత్రం కూడా మనకి సంస్కృతం వచ్చే కదా, కానీ ఎందుకని ఈ గాయత్రి మంత్రాన్ని ఆడవాళ్ళు వినకూడదు, అసలు ఆడవాళ్ళు చదవకూడదు అని అంటుంటారు? అట్లా ఏం లేదు. ఇప్పుడు అందరూ లలిత సహస్రనామంలో సామూహిక లలిత సహస్రనామం అని పెట్టుకుంటారు. ప్రతి ఇళ్లలో కొత్తగా గృహప్రవేశాలు చేసిన వాళ్ళంతా కూడా లలిత సహస్రనామాలు అందరూ ఆడవాళ్ళే చేసుకుంటారు. మాకు ఇంట్లో కూడా అందరూ ఒక 50 మంది దాకా అందరం లేడీస్ అందరం కూర్చొని అందరూ లలిత సహస్రనామాలు, గాయత్రి స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటాం. అలా ఏమి చదవకూడదు, వినకూడదు అని ఏమి లేదు. రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అసలు ఈ లాంగ్వేజెస్లో. కొంతమంది అపోహ మాత్రమే అది, అది చదవకూడదు వినకూడదు, చదివితే ఏదో అయిపోద్ది మనకి, ఏదో వచ్చేస్తుంది అని అంటే వాళ్ళ యొక్క కల్పన ఊహ అంతే. అంతేగాని మనం అన్ని ఏ భాషైనా చదువుకోవచ్చు, ఏదైనా చదువు నేర్చుకోవచ్చు, దేని గురించి అయినా అర్థం తెలుసుకోవచ్చు, ఏదైనా చదవచ్చు. ఇప్పుడు పురాణాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల పేర్లు ఒక్క శ్లోకంలోనే వస్తుంది. మద్వయం భద్వయం భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే అంటారు. ఆ ఒక్క శ్లోకంలోనే 18 పురాణాల పేర్లు వచ్చేసినాయి. మద్వయం, మద్వయం అంటే మాలో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. ఓకే. భద్వయం, మద్వయం, భద్వయం, భద్వయంలో బా అనే అక్షరంతో 2 పురాణాలు, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం. భద్వయం, భ్రత్రయం, బ్రా పురాణంలో 3 పురాణాలు, భ్రత్రయం, త్ర అంటే 3 పురాణాలు, భ్రత్రయం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, బ్రహ్మాండ పురాణం.
ఈ మూడు పురాణాలు. అలాగే వచేతుష్టయం వా అనే అక్షరంతో నాలుగు పురాణాలు, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, ఇంకోటి వచ్చేసి వరాహ, వామన, వాయు, విష్ణు, విష్ణు పురాణం. ఈ నాలుగు పురాణాలు వా అనే అక్షరంతో వచ్చేవి. అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే. అనాపలింగం ఆ అంటే అగ్ని, అగ్ని పురాణం, ఆ వచ్చి అగ్ని పురాణం. అనా నా అంటే నారద పురాణం. అనాప పద్మ పురాణం. అనాప లింగ, లింగ పురాణం. గా గరుడ పురాణం. స్కా స్కంద పురాణం. అలాగే ఈ 18 పురాణాలు కూడా ఈ ఒక్క శ్లోకంలోనే వస్తుంది. అది సంస్కృతం యొక్క గొప్పతనం. 18 పురాణాలు పేర్లు చెప్పాలంటే మనం వరుసగా చెప్పాలంటే ఎంత కష్టం. అదే ఒక్క శ్లోకం నేర్చుకుంటే మనకి 18 పురాణాలు వచ్చేస్తాయి అన్నమాట. నేను పురాణాల్లో కూడా ఎంఏ చేస్తున్నాను. అందుకని ఈ పురాణాలన్నీ కూడా మేము అన్నీ అంటే మొత్తం చదవలేకపోయినా ఇది ఒక సముద్రం లాంటిది. ఈ సంస్కృతం అనేది పురాణాలు కానీ ఇవి ఏవైనా కూడా దాంట్లో మనం ఏదో కొద్దిగైనా తెలుసుకునే అవకాశం అయితే నాకు దేవుడు దేవర మా నానమ్మ గారి వల్ల నాకు లభించింది. ఆవిడే ఈ సంస్కృతంలో చేర్పించింది నన్ను. స్కూల్లో ఆశ్రమంలో ఉండేది, చిత్తూరులో ఏర్పేడు ఆశ్రమం అని ఉంది. అక్కడ అంత సంస్కృతం స్కూలు కాలేజ్ ఉంది. ఇక్కడ నేను నెల్లూరులోనే బీవే స్కూల్లో 10th వరకు చదివాను. ఇంకా ఇంటర్ నుంచి అక్కడ చేర్పించింది మా నాన్నమ్మ గారు. ఇంకా అక్కడ నుంచి పాఠశాల అక్కడ తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఇక్కడ ఏర్పేడులో ఏంటంటే సబ్జెక్ట్ తెలిసింది, అక్కడ ఏంటంటే లాంగ్వేజ్ తెలిసింది అనమాట. అంటే మాట్లాడడం అందరు, ఇక్కడ ఏంటంటే మన ఆశ్రమం మన వాళ్ళే కాబట్టి అందరు తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగులో మాట్లాడేసేవాళ్ళు కాబట్టి మాకు లాంగ్వేజ్ అంత వచ్చేది లేదు. అక్కడికి పోయాక అందరు వివిధ ప్రాంతాల వాళ్ళు కాబట్టి అందరం సంస్కృతిలో మాట్లాడాం కాబట్టి ఇంకా సంస్కృతి ఖచ్చితంగా నేర్చుకోవాలి, మాట్లాడాల్సిందే కాబట్టి నేర్చుకొని మాట్లాడారు. అండ్ మ్యామ్, మామూలుగా ఇప్పుడు స్కూల్స్ పరంగా చూస్తే అంటే నాకు తెలిసి ఒక 80 మార్కులు తెలుగుకి 20 మార్కులు సంస్కృతికి ఉండేది మాకు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళలో 80 మార్కులకి, ఇప్పుడు 70 మార్కులకి తెలుగు ఉంటుంది, 30 మార్కులకి సంస్కృతం చేస్తున్నారు. అంతకుముందు 80-20 ఉంది, 80-20 ఉంది, ఇప్పుడు 70-30 చేశారు. అది కూడా కొన్ని స్కూళ్ళలో ఏంటంటే అసలు సంస్కృతి పూర్తిగా తీసేసి మొత్తం తెలుగే పెట్టేశారు 100 మార్కులకి. అలా తీసేశారు కొన్ని స్కూళ్ళలో ఉంది. ఇప్పుడు మాదంటే ఓరియంటల్ స్కూల్, మాది ఓరియంటల్ స్కూల్ ఏంటంటే మొత్తం సంస్కృతే ఉంటుంది. మాలాంటి స్కూళ్ళు జిల్లాకు ఒకటే ఉంటాయి, అన్ని స్కూళ్ళల్లో ఉండదు. అన్ని స్కూళ్ళల్లో అన్నా కనీసం ఇలా 20 మార్కులకైనా పెట్టి పిల్లల ఏదో కొద్దిగైనా సంస్కృతం అంటే ఏంటి, సంస్కరించబడేది సంస్కృతం. సంస్కృతం అంటేనే అసలు ఏంటంటే సంస్కరించబడడం అని అర్థం. అంటే సంస్కరించ అన్ని ఏ లోపాలు లేకుండా మనం నేర్చుకోగలము అనే దానికి ఈ సంస్కృతం అనేది అర్థం అనమాట. కాబట్టి మనం పిల్లల్ని అన్ని స్కూళ్ళలో ఒక సబ్జెక్టుగా పెడితే పిల్లలు బాగా నేర్చుకోవడం, ఈ సంస్కృతి అభివృద్ధి కూడా చెందుతుంది అని అనుకుంటున్నాను మేడం. అలాగే భగవద్గీతలో మనకి ఏదైనా కొన్ని శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలియజేస్తారా? భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి మధ్య జరిగేటువంటి భగవద్గీత, దీంట్లో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అత భగవద్గీత అత ద్వాదశోధ్యాయః భక్తియోగః అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అంటే అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు కృష్ణుడా, నిన్ను భజించేవాళ్ళు, పూజించేవాళ్ళు, నిన్ను ధ్యానించేవాళ్ళు ఉన్నారు, అలాగే నిన్ను ఒక అక్షర రూపంగా భావించి పూజించే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు విధములైనటువంటి ఉపాసకులలో నీకు ఎవరు మిక్కిలి ఇష్టమైన వాళ్ళు అని. అలాగే నెక్స్ట్ ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ మయ్యా వేశ్యమనోయే మాం నిత్యయుక్త ఉపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అలాగే మీ దాంట్లో ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకొని అలాగే నా మీద మిక్కిలి భగవంతుడు ఎవరైతే నా మీద మిక్కిలి ప్రీతి కలిగిన వాడు ఎవరైతే ఇష్టమో ఆ వాళ్ళనే నేను ప్రీతిగా చూసుకుంటాను అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అలాగా 12 అధ్యాయం చాలా గొప్పది. మొత్తం 18 అధ్యాయాలు మంచి కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలు. దీంట్లో ఎన్నో విషయాలు మనకి ఆ శ్లోకాల ద్వారా, ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి, అన్ని శ్లోకాల ద్వారా మనకి ఎలాగా మన జీవితకాలంలో ఎలా నివసించాలి, ఎలా బ్రతకాలి అనేది అన్నీ కూడా మనకి ఆ శ్లోకాల ద్వారా, వాటి భావాల ద్వారా తెలుస్తుంది అన్నమాట. అలాగే సంస్కృతంలో ఒక మంచి పాట మా వ్యాస్ కోసం.
సంస్కృతంలో పాటలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో మనకి కొన్ని పుస్తకాల్లో కొన్ని వచ్చున్నాయి. దాంట్లో మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, నభోగ భవనే రమణీయం, నభోగ భవనే రమణీయం, నచ సుఖ శయనే శయనీయం, నచ సుఖ శయనే శయనీయం, లోకహితం మమ కరణీయం. అంటే ఈ పాట యొక్క మీనింగ్ ఏంటంటే అంటే దేశభక్తి గురించి, అంటే లోకానికి మంచి చేయాలి, ఈ ప్రపంచానికి మంచి చేయాలి, అదే నా యొక్క కర్తవ్యము. అంటే మనం జల్సాగా అలా పడుకోకూడదు, మంచి మెత్తటి పరుపుల మీద అలానే పడుకోకూడదు, మనం కటిక నేల మీద పడుకున్నా సరే మన ప్రపంచానికి మనం ఏదో ఒకటి మంచి చేయాలి, మనం దేశభక్తులుగా నిరూపించుకోవడానికి మనం ఏదో ఒకటి దేశానికి సేవ చేయాలి అలాగే అనే ఈ పాట యొక్క భావం అన్నమాట. చూసారా, మనం అనుకున్నట్టు అంటే ఎంత సంస్కృతం అనేది వెనక పడుతున్నా కూడా ఇప్పటికీ మనం అంటే మనము దేవుళ్ళకు సంబంధించి పాడే పాటలు కానీ ఏదైనా ఇప్పటికీ సంస్కృతంలోనే కొనసాగిస్తూ ఉన్నాము. ఓకే, అండ్ ఇంకా సంస్కృతం గురించి మీ మాటల్లో ఇంకేదన్నా మా వ్యూస్ కోసం. సంస్కృతం అనేది చాలా గొప్ప భాష, బాగా ఉచ్చారణ కానీ మాట్లాడడంలో కానీ బాగా కానీ మాట్లాడితే బాగా సంస్కృతంలోనే అందరూ మాట్లాడుకునే విధంగా తీర్చిదిద్దాలని నా పిల్లలతోటి మా స్కూల్లో పిల్లలు కానీ సంస్కృతంలో శ్లోకాలు చెప్పడం, భావాలు చెప్పడము, అలాగే సంస్కృతంలో కాన్వర్జేషన్, ఒకరినొకరు సంభాషణ చేసుకోవడము, ఏదైనా సంస్కృతంలో డ్రామా కూడా సంస్కృతంలోనే పిల్లలకి ఏ క్యారెక్టర్స్ ఏంటి అనేది రాయించుకోవడం. పూర్వకాలంలో శకుంతల, దుష్యంతుడు ఇవన్నీ నాటకాలు ఉన్నాయి, రామాయణంలో పాత్రలు ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి స్టోరీస్, వీటన్నిటిలో ఏదో ఒక స్టోరీని తీసుకొని ఏదైనా సంస్కృతంలోనే మాట్లాడించే విధంగా చేసుకుంటూ అలాగా ముందుకు తీసుకెళ్ళి సంస్కృతంలోనే మాట్లాడే ఒక దేశంగా తీర్చిదిద్దాలనేదే మా సంస్కృత అధ్యాపకుల తరఫున మా యొక్క సంస్కృత దివాస్. ఎస్, సంస్కృత దివాస్ రోజు. సో మనందరికీ తెలుసు అంటే పురాణాలు, ఇతిహాసాలు అండ్ అలాగే ఋషులు ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడేది, అసలు మన పురాణాల్లో ఉండేదంతా కూడా సంస్కృతమే. కానీ పోను మరి ఎందుకో ఏ కారణంగానో తెలియదు కానీ టెక్నాలజీ అంటారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ భాష కావచ్చు ఏదైనా సరే దాని తరహా అది వేరు అంతే. సో పోను అది కనుమరుగైపోకుండా మన సాంస్క్రిట్ అనేది ఈ సాంస్క్రిట్ దివాస్ నాడు మనందరం కోరుకుందాం. ఇప్పుడు సంస్కృతంలో కూడా ఇంతకు ముందర ఈ అణువులు, పరమాణువులు అవన్నీ పిఎస్ సైన్స్లో ఇప్పుడు నేర్చుకుంటున్నారు పిల్లలందరూ. ఇవన్నీ కూడా పూర్వకాలంలోనే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం ముందర నుంచే సంస్కృతం అనేది ఉంది దేవ భాష. అప్పటి నుంచే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. అప్పుడు ఆయన కనాద మహర్షి అని ఒక ఋషి ఉన్నాడు, కనాదుడు అని ఆయన వైశేషిక దర్శనాన్ని రచించాడు. దాంట్లోనే మనకి అప్పటి కాలంలోనే ఈయన అణువులు, పరమాణువులు, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా అప్పట్లోనే చెప్పబడింది. అప్పటి నుంచే తీసుకొని మన ఈ సైన్స్ వాళ్ళు మనకి ఈ ఇప్పుడు కాలంలో రచించి మనకి తెలియజేసే భాష ద్వారా మనకి ముందరికి పిల్లలకి తీసుకొస్తున్నారు. కానీ ఇవి మామూలుగా యాక్చువల్గా అయితే ముందరి నుంచే ఋషులు ఎంతమంది ఋషులు రచయితలు ఎవరైతే ఉన్నారో సాంస్క్రిట్లో వాళ్ళందరూ రచించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయినాయి పుస్తకాలు కూడా సంస్కృతంలో, అసలు దొరకడంలో కూడా కొన్ని పుస్తకాలు అయితే అట్లాగా పుస్తకాలలో కూడా ఉన్నాయి. అవి చూసే ఇప్పుడు కాలంలో కూడా అందరూ ఈ సైన్స్ ద్వారా అందరికి టెక్నాలజీ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఎస్, దట్స్ గ్రేట్ మ్యామ్. నిజంగా మీరు ఒక సంస్కృత ఉపాధ్యాయురాలు అవడం నిజంగా గొప్పతనం అది. ఎందుకనంటే ఇప్పట్లో సంస్కృతం చదివితే ఏమొస్తుంది, ఏం సాధిస్తాం అన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా సాధించవచ్చు, ఏదన్నా సాధించవచ్చు, మంచి చెడులు కూడా మనం తెలుసుకోవచ్చు అనేది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, సో వ్యూస్ చూసారు కదా సంస్కృత్ దివాస్. సో సంస్కృతం అనేది మన మాతృభాష కాకపోయినప్పటికీ పురాతన కాల పురాణ భాష అన్నమాట ఇదంతా కూడా. సో సంస్కృతం నుంచి మనము ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం.
సో సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాటి సాంస్క్రిట్ దివాస్ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.